గిట్లనే మీటింగ్ పెట్టింది అనుకో, స్టేజ్ మీద నిలబడి ఉతగనే మాట్లాడితే నడుస్తుందా? ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కాదు, దూరం ఉన్న వాళ్ళకు అసలే అర్థం కాదు. అందుకే మైకులు పెడతారు, అప్పుడు చిన్నగా మాట్లాడినా ఊరవతలు ఉన్న వాళ్ళకి గిట్ల వినిపిస్తుంది. కానీ కరోనా వచ్చి ఏమంటే మాస్కులు కట్టించిందో, పబ్లిక్ పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. అందుకే గీ ఉపాయం చేసిండ్రు, మాస్కే గాని మైక్ తలిగిచ్చిర్రు, ఇది స్పీకరు. ఏహే మాస్క్ కూడా మైక్ పెట్టాలని అంటారేమో, మాస్క్ పెట్టుకొని మాట్లాడితే మాట సక్క వినిపించదు. మనం ఏం చెప్తున్నామో కొన్నిసార్లు అర్థం కాదు అవతల వాళ్ళకు. ఇక వైరస్ పేషెంట్ల దగ్గరకు పోయే డాక్టర్లు నర్సులకు ఇంకింత తక్లీ ఉంటది. మాట సక్క వినవడక డాక్టర్లు ఏం చెప్తున్నారో ఏం అడుగుతున్నారో కొన్నిసార్లు అర్థం కాదు. గాదిప్పలు తప్పిస్తందుకే మాస్క్ మైక్ ఉపాయం చేసిండు గీ తమ్ముడు. పేరు కెవిన్ జాకబ్, కేరళ రాష్ట్రంలో బీటెక్ స్టూడెంట్. అమ్మని ఆయన ఇద్దరు డాక్టర్లేనట. ఏడాది సంది పేషెంట్ల దగ్గర మాస్క్తో నాలుగు వరుతున్న తిప్పలు చూసి గీ ఉపాయం చేసిండు. అయస్కాంతంతో స్పీకరు మైక్ మాస్క్ కంట పెట్టిండు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 6 గంటలు పనిచేస్తుందట. కొందరు డాక్టర్లకు ఇస్తే మస్తు ఫాయిదా అయ్యిందట. ఇప్పటికే 50 తయారు చేసిండు. ఓ కంపెనీ వాళ్ళు మాకు కూడా కావాలని ఆర్డర్ ఇచ్చిపోయారట ఈనాడు మనే. ఎంతైనా ఇంజనీర్ మరి ఇసొంటి చేస్తుంటేనే కదా టాలెంట్ నలుగురికి తెలిసేది.